హెల్త్ న్యూస్ మీకోసం. మానవ వృషణాల్లో సూక్ష్మ ప్లాస్టిక్లను పరిశోధకులు గుర్తించారు. దీంతో పురుషుల్లో వీర్యకణాలు తగ్గిపోవడానికి ఇవే కారణమై ఉంటాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పరిశోధనలో భాగంగా 23 మంది పురుషుల మృతదేహాలు, 47 పెంపుడు జంతువుల కళేబరాల నుంచి సేకరించిన వృషణాలను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్తలు పరిశీలించారు. ప్రతి నమూనాలోనూ సూక్ష్మ ప్లాస్టిక్ల కాలుష్యం కనిపించింది. సురకాల్లో ప్రతి గ్రాము కణజాలంలో 123 మైక్రోగ్రాములు, మానవుల్లో 330 మైక్రోగ్రాముల మేర ఈ రేణువులు కనిపించాయి. ప్లాస్టిక్ సంచులు, బాటిల్లో వాడే పాలిఇథిలిన్ పదార్థాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. తరువాత స్థానంలో పీవీసీ ఉంది. పీవీసీ కాలుష్యం కారణంగా సునకాల వృషణాల్లో వీర్యకణాల సంఖ్య తగ్గినట్లు గుర్తించారు. అయితే సూక్ష్మ ప్లాస్టిక్ల వల్ల మానవుల్లోనూ ఈ ఇబ్బంది తలెత్తుతోందా అన్న దానిపై మరింత పరిశోధన అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దశాబ్దాలుగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గుతోంది. దీనికి క్రిమిసంహారాలు వంటి రసాయనాలు కారణంగా భావిస్తున్నారు. మానవ రక్తం, మాయ, తల్లిపాలల్లోనూ సూక్ష్మ ప్లాస్టిక్లు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. అవి పర్యావరణంలో విచ్చలవిడిగా వ్యాపించాయి. నీరు, ఆహారం, గాలిలో తిష్టవేశాయి. ఇవి కణజాలంలో చేరి ఇన్ఫ్లమేషన్కు కారణం కావచ్చు. రక్తనాళాల్లోకి ఇవి చేరడం వల్ల పక్షవాతం, గుండెపోటు తలెత్తుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. పీవీసీ నుంచి విడుదలయ్యే అనేక రసాయనాలు వీర్యకణాల ఉత్పత్తికి ఆటంకం కలిగించవచ్చునని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మైక్రోప్లాస్టిక్స్ వల్ల వీటి సంఖ్య తగ్గొచ్చునని ఎలుకలపై జరిపిన పరిశోధనలో ఇప్పటికే వెల్లడైంది. పరిశోధన వివరాలు టాక్సికోలాజికల్ సైన్సెస్ పత్రికలో ఇటీవల ప్రచురితమయ్యాయి.